జై గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భువద్వాసిస్తము శివరామ ఈ అచల గ్రంథం నుండి సకల మత నిరసన ప్రకరణాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం పరిపూర్ణ బోధకు అర్హులైనటువంటి వారు ఎవరో చక్కగా తెలియజేసి దీక్షితులు వారు తెలియజేస్తూ ఉన్నారు మేము ముందు పుట్టుతామనే చింత లేదు మేము మరలా జన్మిస్తాము అనబడేటువంటి చింతన మాకు ఏనాడు లేదుగా కలిదు చస్తామనే చింత లేదు మరణిస్తాము అనేటువంటి చింత ఈ దేహం పతనం అవుతుంది అనే చింత లేదు ఉన్నామనే దృష్టి లేదు మేము ఉన్నాము ప్రస్తుతము అనబడేటువంటి దృష్టి కోణంతో ఏనాడు యోచన చేయటం లేదు మేము కన్నామనే ఆశ లేదు దానిని దర్శించాము అనేటువంటి ఆశ లేదు చేసుకున్నామనే దాక్షిణ్యమూ లేదు ఆ కన్నటువంటి దానిని చేసుకున్నాము దాన్ని పొందాము అనేటువంటి ఆ దాక్షిణ్యం కూడా మాకు లేదు లేకపోయననే విచారము లేదు మాకు లేకపోయినదే మాకు అన్నీ సమకూరలేదు అనేటువంటి విచారము లేదు మా భావము తెలిసేవారు మా వలనే ఉండవలే మా భావము తెలియగోరు వారు మా భావము తెలిసిన వారు మా భావాన్ని గురించి గురుదరి చేరిన వారు ఎలా ఉండాలి వారు మాలాగనే ఉండాలి అంటే ఎలా ఆ శరీరులై ఉండాలి అహం రహితులై ఉండాలి రహితాసక్తి కలిగినటువంటి వారై ఉండాలి గురుసేవ చేసేటువంటి వారై ఉండాలి యోగ్యులై ఉండాలి అంతధైర్యము కలుగవలే అంత ధైర్యము ఉన్నట్లయితేనే వారు గురుపుత్రుడు అనిపించుకుంటారు వారు సాంప్రదాయకులు సస్తామని ఏడిచే వారికి మేము చెప్పం మేము ఏనాటికైనా పోయేవాళ్ళము కదా అనేటువంటి నిరాశ నిస్పృహలతో ఉండేటువంటి వారికి మేము చెప్పం ఏమైనా ఇస్తామనే వారికి మేము చెప్పం గురుదేవా మీకు ఆ ఇవి అవి సమకూరుస్తాము అనేటువంటి వారికి మేము చెప్పం మాకు అవసరం లేదు గుర్రాలు ఇచ్చినా చెప్పము ఏనుగులు ఇచ్చినా చెప్పము ధనము ఇచ్చినా చెప్పము ధాన్యము ఇచ్చినా చెప్పము మాకు అంటే శివరామ దీక్షితుల వారి కాలంలో గుర్రములు ఏనుగులు వీటి గురించి తెలియజేశారు ఏ కాలముందైనా సరే గురువుకు మేము వాహనాదులు ధన కనకములు సమర్పిస్తాము అంటే చెప్తామనుకుంటారేమో చెప్పము ఏనాటికి చెప్పం వారు ఎంత ధనం ఇచ్చినా లేక మా పోషణార్థమై ఆహార ధాన్యాలు ఇచ్చినా చెప్పము సేవకావృత్తి చేయించుకోవాలననే ఆశ లేదు శిష్యుల దగ్గర సేవకావృత్తి చేయించుకొని వారి దగ్గర మాకు సంబంధమైనటువంటి పనులు వారితో చేయించుకోవాలనేటువంటి ఆశ ఏనాడు లేదు చెప్పుకోమని బుద్ధగింతము అంటే వారిని ఏదైనా చెప్పుకోండి అని వారిని లా లాలనగా బుద్ధగించేటువంటి అలవాటు లేదు చెప్పుకోకపోయినారని కోపగించము మేము చెప్పినట్లు చెప్పలేదే అనేటువంటి భావనతో వారిపైన పూనేది లేదు మాకేమి కావలసినది తెలిసే మట్టుకు ఉండేది మాకు కావలసింది ఏమున్నది ఏమీ లేదు తెలిసే మట్టుకు ఉండేది గురు గోప్యం ఏదైతే ఉన్నదో అది తెలిసిన వింబట అహోరహిత స్థితిలో ఉండటమే చెప్పిన మాటలు వినేది తోచిన మాటలు అడిగేది చెప్తూ ఉంటే గురుదేవులు చెప్తూ ఉంటే ఆ మాటలు వినటం తోచిన మాటలు ఏవైనా ఉన్నాయంటే వాటి అడగటం ఇంటి మీద ఆశ ఉంటే ఇంటి వద్దనే ఉండేది ఒకవేళ ఇంటి మీద ఆశ పుట్టినట్లయితే ఇంటి వద్దనే ఉండేది దీని మీద ఆశ ఉంటే దీని వద్దనే ఉండేది గురుబోధ మీద ఆశ ఉన్నట్లయితే గురువాక్యం మీద ఆశ ఉన్నట్లయితే ఇక్కడే ఉండేది తెలుసుకునే సామర్థ్యం కలిగితే మరుగు పెట్టము శిష్యుడికి తెలుసుకునేటువంటి సామర్థ్యము ఉన్నవాడైతే గట్టివాడైతే దీనిని ఏనాడు నిజ గురువులైనటువంటి వారు దాపరికం చేయరు దానిని మరుగు పెట్టరు ఆ మరుగును సులభోప్రాయంగా శిష్యునికి అందజేస్తారు మేము పెట్టవలన తెలియలేకపోతే అదే మరుగై ఉన్నది మేము మరుగు పెట్టడం ఏమిటి తెలియనటువంటి వారికి అది ఎప్పుడూ కూడా మరుగయ్యే ఉన్నది రహస్యమై ఉన్నది అది తెలివి కలిగితే బట్టబయలు అయ్యే ఉన్నది ఆ తెలుసుకునేటువంటి సూక్ష్మప్రజ్ఞ కలిగినటువంటి వారికి అలాంటి తెలివి కలిగినట్లయితే అది బట్టబయలై ఉన్నది సర్వత్రా ఉన్నది తెర తొలగినట్లుగా ఉన్నది ఆ బట్టభయలకు ఎరుక మరుపులు గలవా దానికి ఎరుక మరుపులు ఎక్కడివి ఈ ఎరుక అనబడేటువంటి ఇరవై ఐదు ఇంద్రిములతో కూడినటువంటిది కానీ మరుపరబడేటువంటి ఇరవై నాలుగు ఇంద్రియములతో కూడినటువంటిది కానీ అంటే ఈ జీవుడు కానీ ఈశ్వరుడు కానీ ఈ ఆత్మ ఆత్మలు అనబడేటువంటివే దానికి లేవు ఎన్నడూ లేవు మాకేమి భయము ఎంత వాడైతేనేమి అవి ఎన్నడూ లేవు ఎరుక మరుపులు మాకు అసలు భయం ఎందుకు మేము అభయులం ఎంత నేమి వారు ఎంత వారైతే ఎంత వేదాంత సారాన్ని ఔపాసన బట్టినటువంటి వారైనా మాకేమి భయము భయమే లేదు నిర్భయలు ఎరిగినటువంటి వారు నిర్భయంగా ఉంటారు కానీ స్థితిలో ఉంటారు కానీ వారికి భయమా బ్రహ్మ కానీ విష్ణువు కానీ శివుడు కానీ మాకు ఎవ్వరూ లక్ష్యము లేదు మాకు త్రిమూర్తులు అంటే లక్ష్యం లేదు మా సిద్ధాంతమే అది కాదు మేము మేము అనడము మాకు స్వభావమే మేము ఇప్పటి వరకు మేము మేము అంటూ ఉన్నాం కదా అది మా స్వాభావికమే అంతేగాని ఇక్కడేం ప్రత్యేకత లేదు అయినా ఎరుక ఉండి మేము అనడం లేదు మేము అనే మాటను మేము ఎరుక కలిగి అహం సహితులమై అనడం లేదు ఎలాగంటే కలవరించినట్లు ఎలా అంటున్నాం మేము మేమని కలవరించినట్లుగా అంటున్నాం నిధులలో ఎవరితోనో ఏమో ముచ్చట్లు కలవరించినట్లు ఇంతేనో నిద్రలో ఎవరితోనో ఏదో ముచ్చట్లు ముచ్చటించినట్లుగా అంటున్నామే కానీ మేము మేమని అంతేగాని అంతకన్నా ఏమీ లేదు ఎరుక చేత మేమే బ్రహ్మమని ఒకరివ్వలే మేము అనలేదు అయం ఆత్మ బ్రహ్మమని అహం బ్రహ్మమని మిగిలినటువంటి వారిలాగా మేము అనటం లేదు ఆ ఎరుకలో లేం మేము నేనే శివుడను అని అనలేదు నేనే శివుడను అని అనటం లేదు నేనే విష్ణువు అనలేదు విష్ణువును నేనే అనలేదు నేనే శక్తిని అని అనలేదు నేనే బ్రాహ్మణుడను అని అనలేదు నేను గాయత్రిని అని అనలా త్రిమూర్చాత్మకమైనటువంటి శక్తి స్వరూపిణిని అనలా నేను ఉన్నత కుల సంజాతుడైనటువంటి బ్రాహ్మణుడును అని అనలేదు నేనే రాజును అని అనలేదు నేను క్షత్రియుడను అని అనలేదు నేను వైశ్యుడనని అనలేదు నేను వైశ్య కులములకు సంబంధించిన వా సంబంధించినటువంటి వాడని అని కూడా అనలేదు నేను సూత్రుడను అని అనలేదు నేను శూద్రకుల కుల సంజాతుడను అని అనలేదు నేను చండారుడను అని అనలేదు నేను చండాల కులమునకు సంబంధించినటువంటి వాడను అని అనలేదు నేను తురకను అని అనలేదు నేను మహమ్మదీయుడను అని అనలేదు మాకు లేనే లేదు మాకు ఆ ముచ్చటే లేదు ఆ గొడవే లేదు కలలో కలవరిస్తూ ఉన్నాం అంతే ఏమిటి మేము చేసేటువంటిది మేము మేమని కళలో కలవరిస్తూ ఉన్నాం మాకు ఈ దేహము ఉండే మట్టుకు కలవరింతలే దేహం ఉన్నది కదా దేహం ఉన్నంత వరకు ఇవి కలవరింపుల మాటలే మా మాటలు మా కలవరింత తీర్చుకున్నాము మేము ఏదైతే తెలుసుకోవాలని ఉన్నదో దానిని గురుదరి చేరి తెలుసుకున్నాం అది తీర్చుకున్నాము తీర్చుకున్నాను కొంచెము ఉన్నది తీరిపోయింది కానీ కొంచెము ఉన్నది అది ఎలా ఉన్నదో చెప్తున్నారు శివరామదీక్షియులు తల ప్రాణము తోకన ఉన్నట్టు తలలో ఉన్న ప్రాణం ఒక సర్పాన్ని కొట్టిన పిమ్మట తోక ఆడిస్తూనే ఉంటుంది ఆ విధంగా ఉన్నాం మేము తల కొట్టిన మనిషి నడిచినట్లు తల నరికిన పిమ్మట మూండెము కూడా కొంచెం దూరం నడుస్తుంది అలాంటి వారమే మేము కళ్ళు ద్రావిన మనిషి చరించినట్లు ఈ మత్తులైనటువంటి వారు నడిచేటప్పుడు అది వారికి కూడా తెలియదు వారు నడుస్తున్నట్లుగా అలాంటి నడతే మాది నిధులలో అటూ ఇటూ పొడినట్లు తెలిసి పొరలటం కాదది తెలియక పొరలటం నేను కలలో ఉన్నాను విచారిస్తే లేను విచారించకుంటే ఉన్నాను నేను కలలో వాడినే కలలో ఉన్నాను నేను అయితే గురుముఖతహ విచారించినటువంటి వారికి నేను లేను నాకు నేనే లేను విచారించకుంటే ఉన్నాను నేను నేను ఉంటే ఉన్నది ఉన్నట్లుగా నాకు ప్రత్యక్షం కాదు నా మాట ఎవరితో చెప్పను నా మాటను ఎవరితో చెప్పను నేను మహా కఠినుడను నా తత్వం ఎలాంటిదంటే చాలా కఠినమైనటువంటి తత్వం అలాంటి మనస్తున్నది నాది నిర్మోహమాటము మొహమాటమే లేదు ఎందుకంటే నాకు ఏమీ లేనటువంటి వాడని నేను నాకెందుకు మొక్కమాటం ఒకరి సంగతి నాకేమి కావాలి ఒకరితో నాకేం పని నా మట్టుకు నేనే మద్ వాక్యము మట్టుకే ఉంటాను నేను ఈవేళ కావలసి ఉంటే రేపు ఒకవేళ ఈ వాళ్ళ కానీ కావలసి ఉన్నట్లయితే రేపు పరిస్థితి ఏమిటి కాబట్టి నాకు ఇవాళ లేదు రేపు లేదు అంతా ఒకటే నాకు ఎవరితో మాట్లాడను నేను ఎవరితో మాట్లాడాలి ఎవరితో పలుకాడను ఎవరితో పలుకులాడాలి ఎవరితో విచారించను ఎవరితో నేను నా యొక్క భావాన్ని విచారించగలను ఎవరితో ఎందుకు ఎందరో ఉన్నా ఇప్పుడేరి ఎవరితోనో ఎందుకు ఎందరో ఉన్నారు వారందరూ ఏమయ్యారు ఇప్పుడు కళలోని వారే అయ్యారు వారు ఉన్నారా మేలుకలో ఉన్నారా వారు కలలోని వారు లేరు అలాంటి వారే వారు బెల్లం ఉంటే ఈగలు ముసురుతావి లేకపోతే ఏం ముసురుతావి ఈ బెల్లం ఉనబడేటువంటి అహం ఏదైతే ఉన్నదో అది ఉన్నంతసేపే అందరూ కూడా నా వారే అహం రహితమయ్యి కళ మేల్కొన్న తరువాత ఇక బెల్లం లేనప్పుడు ముసిరేందుకు ఈగలేవి లేకపోతే ఏం ముసురుతావి ఈ భయములు ఎవరికి నాకు లేవు ఈ భయాలన్నీ నాకు లేనటువంటి అభయస్థితి భయరహిత స్థితి తదుపరి శంకరాచార్యులకు లేవు ఏవి ఈ భయాలు స్వామి జియర్లకు లేవు ఈ రామానుజ జియర్లు ఎవరున్న ఎవరైతే ఉన్నారో వారికి లేవు భయాలు వారి గారికి లేవు నమ్మలవారులకు లేవు ఇవి బసవన్న గారికి లేవు బసవేశ్వరునికి లేవు అహంకారము ఎంత మాత్రము లేదు అహంకారం ఎప్పటికీ లేదు అది ఎక్కడా లేదు ఎంత మాత్రమూ లేదు మేము అభిమానాలు ఉంచుకో మాకు ఏ అభిమానము ఉండదు స్వాభిమానమే లేదు పరాభిమానము లేదు దురాభిమానము లేదు అసలు అభిమానమే లేదు ఎందుకంటే ఈ నాలుగు అభిమానములు లేనటువంటి వారము మేము మంచి విద్య ఎక్కడ ఉన్నా సాధించినాము మానవ జన్మకు తెలుసుకోవలసిన విద్య ఏదైతే ఉన్నదో సర్వశ్రేష్టమైనటువంటి పరిపూర్ణ బోధను సాధించాం అందుకే మమ్మును అందరూ నిందించినారు అది సాధించినందుకే మా మాటలు వారికి వింతగా దోచి అందరూ కూడా మమ్మలను నిందించారు అందరూ అందుకు ఒప్పుకున్నాం వారు నిందిస్తే మేమే వారి మీద దెబ్బలాడలేదు ఒప్పుకున్నాం మేము చండాలుడము కాము మేము చండాలులమైతే ఒప్పుకొని ఉన్నాం మేము చండాలులం కాదు అహవృత్తి వృత్తి ఉన్నదో వారు చండాలు ఈ అహంకారంతో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే చండాలు మిగతా వారందరూ కూడా శ్రేష్ఠులు అహం రహితమైనటువంటి వారి సాంప్రదాయకులు ఏలాగైతే మాకేమి మేము ఉన్నను మేమే పోతిమి మాతో కూడా వచ్చేవారు ఎవరు మాతో కూడా ఉండేవారు ఎవరు మా సంగతి తెలుసుకునే వారెవరు తెలుసుకునే వారికి చెప్తాం తెలియని వారికి ఏల చెప్పవలే ఏల బలవంతం చేయవలే ఈ బోధ ఎవరికైతే అవసరమై ఉన్నదో ఎవరైతే దీన్ని అందుకోవాలని ఉన్నారో అలాంటి వారికి ఈ మరుగును చెప్తాం కానీ తెలుసుకో తెలుసుకోలేనటువంటి వారికి తెలుసుకోవాలనే ఆసక్తి లేనటువంటి వారికి మేమెందుకు చెప్తాం వారిని బలవంతం చేయవలసినటువంటి అవసరం మాకేమున్నది మా సంగతి తెలుసుకునేవారు అరుదు మాతో ఎవరైతే ఉంటారో అలాంటి వారికే మేము ఈ బోధన తెలియజేస్తామని శివరామ దీక్షితుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు తరువా భాగాన్ని రేపు ముత్సరించుకుందాం జై గురుదేవా